కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక డిసెంబరు 2021. ఈ పని చాలు నాకు. కథ రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. సాయంత్రం 6 గంటలైంది. పని ముగించి బయటపడింది సీత. రోడ్డు మీదకొచ్చి సిగ్నల్ దాకా నడిచి ఎడంవైపుకు తిరిగి చూసింది. ఎమరాల్డ్ స్వీట్ షాప్ దగ్గర ఆటో ఆపుకుని కూర్చున్న మూర్తిని చూసి ప్రాణం లేచొచ్చింది. గబగబా అడుగులు వెయ్యాలని ప్రయత్నించింది. ఆవేళ మరీ బరువుగా ఉన్నాయి సంచులు. మూర్తి సీతను చూడగానే చెయ్యి ఊపాడు. వచ్చి అలసటగా ఆటో ఎక్కింది. ఆటో స్టార్ట్ చేశాడు. సిగ్నల్ దాకా వచ్చి ఎడంవైపుకు తిరిగి ధర్నా చౌక్ దాటి చివరి దాకా వెళ్లి ఆ జంక్షన్లో ఎడంవైపునున్న ఓ సందు దగ్గర ఆపాడు. ఆటో దిగింది సీత. లడ్డూలున్నాయి మూర్తి, ఇవ్వనా అని అడిగింది. వద్దులే అనేసి వెళ్ళిపోయాడు. సీతను చూడగానే రోడ్డు పక్కన ఆడుకుంటున్న పిల్లలు పరిగెత్తుకొచ్చారు. సంచి నుంచి తీసి గారెలు బూరెలు లడ్డూలు వాళ్లకి సమానంగా పంచింది. సందులోకి వెళ్ళింది. పక్షిగూళ్ళలాగా ఉన్నాయి అక్కడ ఇళ్ళు. ఓ గది ముందు ఆగి తాళం తీసి లోపలికి వెళ్ళింది. చిన్న గది, లైట్ వేసుకుని చాప పరుచుకుని అలసటగా నడుము వాల్చింది. సీతా అంటూ వచ్చింది రాణి. ఆ సంచిలో ఉంది తీసుకో అంది సీత. నాకు చేత కాదులే, నువ్వే ఇవ్వు అన్నది రాణి. లేచి కవర్ తీసి ప్లాస్టిక్ గ్లాసులో ఉన్న అల్లం పచ్చడి రాణికి ఇచ్చింది. రాణి కడుపుతో ఉంది. అల్లం పచ్చడి అంటే చాలా ఇష్టం. ఆమె మొగుడు సైకిల్ మీద చిన్న సమోసాలు అమ్ముతాడు. వస్తూ 4 సమోసాలు పొట్లం కట్టి పట్టుకొచ్చింది రాణి. ఇదిగో తీసుకో అంది. అక్కడ పెట్టు, తర్వాత తింటాను అని మళ్ళీ పడుకుంది. సీతకు 40 దాటాయి. గూని ఉంది. వాళ్ళప్పట్లో పల్లెటూళ్ళే ఉండేవాళ్ళు. మొదటి సంతానం సీత. ఆ పేరు పెట్టాడు తండ్రి. సీత పేరు పెడితే కష్టాలు వస్తాయిట, వద్దురా అని తల్లి చెప్పినా వినిపించుకోలేదు. పుట్టుకతోనే అవకరం. ఇంకా ఏం కష్టాలు వస్తాయిలే అనేశాడు. సీతకు 7వ వయసు వచ్చేసరికి పేరుకు ముందు గూని ఒక బిరుదులాగా వచ్చి చేరింది. ఆ తర్వాత ఒక పిల్లవాడు ఒక ఆడపిల్ల పుట్టారు ఆయనకి. వాళ్ళు బాగానే ఉన్నారు. రెక్క ఆడితేనే గాని డొక్క ఆడిన సంసారం వాళ్ళది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. సీత తప్ప మిగిలిన ఇద్దరు పెళ్లి చేసుకుని వాళ్ల బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. సీత జీవితం గురించి దిగులు పట్టుకుంది తల్లిదండ్రులకి. ఎవడో ఒకరిని చూసి పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. కానీ సీత వద్దు అంటే వద్దంది. నాకు తోడుగా ఉంటాడని నా మెడకు ఒక గుదిబండలో ఎవరినో తగిలించి నాకు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టకండి అన్నది. అది నిజమే అని ఊరుకున్నారు. కొంతకాలానికి తల్లి పోయింది. తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళాడు. అక్కని వచ్చి తమ దగ్గర ఉండమని తమ్ముడు చెల్లెలు చెప్పారు. కానీ సీత అందుకు ఒప్పుకోలేదు. ఇది ఒకరోజుతో పోయే వ్యవహారం కాదు, జీవితాంతం ఉండే సమస్య. ఇంకొకరి మీద ఆధారపడడం మంచిది కాదు. ఏదో పని చేసుకుంటూ బతకడానికి ప్రయత్నం చేస్తాను, చేత కాకపోతే అప్పుడే వస్తాను అని చెప్పింది. బరువు పనులు చేయగల శక్తి లేదు, చదువు సంధ్య ముందే లేదు, కాబట్టి జీవనం సాగించడం కష్టమే. కానీ అసాధ్యం మాత్రం కాదు. అందుకే సీత ప్రయత్నం ఫలించింది. ఓ పలహారాల బండి దగ్గర పని దొరికింది. వారం రోజులు అక్కడ పనిచేసిందో లేదో సత్యారావు పరిచయం అయ్యాడు. అతనికి అర్జెంటుగా ఒక మనిషి కావాలి. అందుకే ఇంతకంటే ఎక్కువ జీతం వచ్చే పని ఇప్పిస్తాను, వస్తావా అని అడిగాడు. వెంటనే అంగీకరించింది. పని ఇప్పించాడు. అతనికి మనిషి అవసరం చాలా ఉంది. బోలెడంత పని ఉంటుంది. అక్కడ పనిచేసే మనుషులు స్థిరంగా ఉండరు. ఇంకెక్కడైనా పని దొరకగానే జారుకుంటారు. కానీ సీత మాత్రం 4 ఏళ్లుగా అక్కడే పనిచేస్తోంది. లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంది భారత్ సేవాశ్రమం. అనునిత్యం అపరకర్మలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పనిచేస్తాడు సత్యారావు. పనివాళ్లు అందరి మీద అజమాయిషీ. జీతం బాగానే ముడుతుంది. నీకు 1500 జీతం ఇస్తాను, అదీ కాక 10-15 ముడుతూనే ఉంటాయి అన్నాడు. మహానగరంలో నెలకు 1500 సంపాదనతో
ఒక మనిషి బతకడం కష్టం, కానీ సీత బాగానే బతుకుతోంది. ఇందిరా పార్క్కి అటుపక్క ఓ సందులో గది సత్యారావు మాట్లాడి పెట్టాడు. ఇద్దరుండొచ్చా గదిలో, అద్దె 1200, చెరో 600 పడుతుంది. సీత వెళ్లేసరికి ఒక అమ్మాయి ఉంది ఆ గదిలో, కృష్ణకుమారి. రామకృష్ణ మఠం రోడ్డులో ఉన్న ఒక హాస్పిటల్లో ఆయాగా పనిచేసేది. కొన్నాళ్ల తర్వాత గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది. 4 ఇళ్లలో పనిచేసుకునే యాదమ్మ, ఆకుకూరలు అమ్ముకునే రాములమ్మ, అలా ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోయారు. సీత మాత్రం 4 ఏళ్లుగా అక్కడే స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఒక్కతే ఉంది. ఫస్ట్ నుంచి ఇంకో మనిషి వస్తుందని చెప్పాడు ఇంటి ఓనరు. పొద్దునే లేచి స్నానం చేసి గది తాళం వేసి బయటికి వచ్చి ఖాళీ కడుపుతోనే బయలుదేరి వెళ్తుంది. లోయర్ ట్యాంక్ బండ్లో రోడ్డులో కాస్త దూరం వెళ్లేసరికి ఆ పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ నుంచి భరించలేని దుర్వాసన కడుపులో తిప్పటం, ఒక్కోసారి వాంతి వస్తుంది. సాధ్యమైనంత వేగంగా నడుస్తూ గమ్యం చేరుతుంది. సత్యారావు కాఫీ ఇప్పిస్తాడు. కాఫీ తాగి పనిలోకి దిగుతుంది సీత. ఎవరు ఏ పని చెప్పినా చెయ్యటమే సీత పని. సేవాశ్రమంలో ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఒకటి కాదు 6-7 పార్టీలు వస్తాయి. తడిబట్టలు, దర్భలు, నల్ల నువ్వులు, పిండాలు, దానాలు, అదో రకమైన వాతావరణం. 60 దాటిన పెద్ద కొడుకు కర్మ చేస్తూ ఉంటే పక్కన కూర్చున్న తమ్ముళ్ళు యజ్ఞోపవీతం సవ్యం అపసవ్యం చేసుకుంటూ ఉంటే ఆ దృశ్యం బాగానే ఉంటుంది. పక్కన బంధువులు కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో పోయిన వ్యక్తిని తలుచుకుని అదృష్టవంతుడు అనుకుంటూ మధ్య మధ్యలో కాఫీ తాగుతూ ఉంటారు. ఇంకొన్ని సందర్భాలలో 30 దాటిన వ్యక్తి కర్మ చేస్తూ ఉంటాడు. లోపల గదిలో అతని తల్లి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. తోటి వాళ్ళందరూ ఆవిడ్ని ఓదారుస్తూ ఉంటారు. అయ్యో పాపం, ఒంటరిదైపోయింది అని మనస్సు చివుక్కుమంటుంది. ఇంకొన్నిసార్లు హృదయ విదారకంగా ఉంటుంది పరిస్థితి. బాధ్యతలు తీరని వ్యక్తి వెళ్ళిపోతే పూర్తిగా ప్రపంచ జ్ఞానం లేని కొడుకు కర్మ చేస్తూ ఉంటాడు. అతనికి సహాయంగా పక్కనే మేనమామ లేదా పెద్ద తండ్రి ఉంటారు. ఆడవాళ్లంతా ఏడుస్తూ ఉంటారు. మనుషులు మారటమే తప్పించి అవే దృశ్యాలు. అటువంటి చోట పగలంతా ఏదో పని చేస్తూనే ఉంటుంది సీత. కాఫీ ఇవ్వటం, కప్పులు తీయటం, సరుకులు సామాన్లు అందించడం, చిమ్మటం, తడిగుడ్డతో తుడవటం, గోదానం సమయంలో పేడ ఎత్తటం, అది ఇది అని తేడా లేకుండా చేసుకుపోతుంది. 5 గంటలకు పని అయిపోతుంది. అన్నీ సర్దుకుని బయటపడేసరికి కాస్త అటు ఇటుగా 6 గంటలవుతుంది. రాగానే చెంబడి నీళ్లు పోసుకుని పడుకుంటుంది. కానీ ఆ రోజు మనసంతా చేదుగా అయిపోయింది. ఆ దృశ్యం తలుచుకుంటే కడుపులో మంట. పాపం, 25 ఏళ్ళు కూడా లేవు ఆవిడికి. బైక్ ప్రమాదంలో పోయాడు భర్త. ఓ పసివాడు, 10వ నెల. వాడి మీద కర్తృత్వం పెట్టి పోయిన వాడి సోదరుడు కర్మ చేశాడు. ఆశీర్వచనం అయ్యాక అక్షంతలు జల్లాలని తల్లి దగ్గర పాలు తాగుతున్న పసివాడిని తీసుకెళ్లి కొత్త బట్టలు పెట్టారు. కడుపు నిండక వాడు ఏడుపు, కడుపు మంటతో అక్కడున్న వాళ్ళు ఏడుపు. ఓ మూల బల్ల మీద టీ పెట్టుకుని నిలబడిన సీత తట్టుకోలేకపోయింది. అక్కడి నుండి పారిపోవాలనిపించింది. అలా పారిపోయే అవకాశం లేదు. వాళ్ళు కాస్త తేరుకున్న తర్వాత టీ ఇచ్చింది అందరికి. ఆ కప్పులన్నీ ఏరిపారేయటంతో ఆ పూట పని ముగిసింది. మేడ దిగి కిందకొచ్చింది. అక్కడ కూర్చుని ఉన్నాడు సత్యారావు. ఇక నేను వెళ్తాను అంది. తలాడించి కొంత డబ్బు ఆమె చేతుల్లో పెట్టాడు. ఇదిగో అని ఓ ప్లాస్టిక్ కవర్లు ఇచ్చాడు. అదంతా రోజు జరిగేదే. మూర్తి ఆటోలో ఇంటికొచ్చి పడింది. ఆవేళ ఆకలి లేదు, నిద్ర పట్టలేదు. ఆ పని మానేద్దామా? దీని బదులు పెళ్లిళ్లలో క్యాటరింగ్ చేసే వాళ్ళ దగ్గర పనులు కుదిరితే సరిపోతుంది. ప్రయత్నిస్తే పని దొరక్కపోదు అనిపించింది. లేచి స్నానం చేసి గదిలో ఓ మూల గూట్లో ఉన్న దేవుడి ఫోటోకి దండం పెట్టుకుని ఒక అగరవత్తి వెలిగించింది. తలుపు చప్పుడైంది. తీసే ఉందిరా అన్నది. తలుపు తోసుకుని వచ్చింది లక్ష్మి. ఏం తీసుకొచ్చావు అంటూ ప్లాస్టిక్ కవర్ తీసి చూసింది.
పులిహోర, నూపొడి, రెండు రకాల పచ్చళ్ళు, మామిడికాయ పప్పు ఉన్నాయి. ఇద్దరికి సరిపడా అన్నం ఉంది. అన్నీ తీసుకుపో అంది సీత. మరి నువ్వేం తింటావు అని అడిగింది లక్ష్మి. నాకు ఆకలి లేదు, ఇందాక రాణి సమోసాలు తెచ్చిపెట్టింది, ఆకలిస్తే తింటాలి అనేసింది సీత. ఆ పదార్థాలన్నీ పట్టుకెళ్ళి పావుగంట తర్వాత తిరిగి వచ్చింది లక్ష్మి. రెండు చపాతీలు, వేడి బంగాళదుంప కూర తెచ్చింది. ఇదిగో ఇవి తిను, ఏమి తినకపోతే నీరస పడిపోవు, రేపు పనికి పోవద్దా అని మంచినీళ్ళు కూడా ఇచ్చి ఆ కబురు ఈ కబురు చెబుతూ కూర్చుంది. మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు. వేడి చపాతీలు చూడగానే ఆకలి అనిపించింది. ఆవురు ఆవురమంటూ తినేసింది సీత. ఇక పడుకో అని వెళ్ళిపోయింది లక్ష్మి. చాప మీద పడుకుని మళ్ళీ ఆలోచించింది సీత. తను ఉంటున్నది ఒక బస్తీ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సీత అందరి చేత మంచి అనిపించుకుంది. తను పనిచేసే చోట ప్రతిరోజు బోలెడన్ని ఆహార పదార్థాలు మిగిలిపోతూ ఉంటాయి. అవి పని వాళ్ళకి పనిచేస్తారు. అవన్నీ తీసుకొచ్చి అందరికీ పంచుతుంది. కొంతమంది చావు భోజనం అని తీసుకోరు గాని పట్టింపు లేని వాళ్ళు పరుగునొస్తారు, అపురూపంగా తీసుకువెళ్తారు. చిన్నపిల్లలు సీత కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గారెలు, అప్పాలు, ఒక్కోసారి లడ్డూలు, బాదుషాలు తెస్తుంది. వేవిళ్ల తల్లి అల్లం పచ్చడి కోసం ఆశపడితే మంచంలో ఉన్న ముసలమ్మ నోటికి రుచిగా పులిహోర కోసం ఆశపడుతుంది. వాళ్ల కోసం అవతల వాళ్ళు ఇచ్చింది వద్దనకుండా బరువైనా మోసుకొస్తుంది. రోజు అదే తిండి తిని సీతకు మొహం మొత్తిపోయింది. కాబట్టి పగలపూట మజ్జిగ అన్నం తింటుంది. సీత సంగతి తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు అక్కడే రోడ్డు మీద ఉన్న బండి మీద నుంచి ఓ ప్లేట్ ఇడ్లీ లేదా చపాతీ, కూర, నూడిల్స్ ఏదో ఒకటి తెచ్చి పెడతారు. అందరికీ సీత అంటే అదో విధమైన ఆపేక్ష. ఆ ఇళ్లలో ఆటో నడిపే డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళు ఆ సమయానికి అటువైపుగా వస్తూ ఉంటే సీత కోసం ఆగి దిగబెట్టి వెళ్తారు. సీత లేచిందా, తిన్నదా లేదా అని చూసుకుంటారు. అదంతా గుర్తు చేసుకుంది. ఈ పని వదిలేసి వేరే చోటికి వెళ్ళినా అక్కడ ఇటువంటి పనే చేయాలి. కూరలు తరగడం లేదా చెత్త ఎత్తడం అంతే. పెళ్లి కదా అని తన చేత తలంబ్రాలు కల్పించరు, మంగళహారతి పట్టించరు. అవన్నీ అట్లా ఉంచి ఇన్నేసి ఆహార పదార్థాలు పనివాళ్లకు ఇవ్వరు. ఇక్కడ నా బతుకు నేను బతుకుతూ సాటి వాళ్ళకి ఇంత పెట్టగలుగుతున్నాను. ఇక ఆ వాతావరణం, చావులు, ఏడుపులు అంటే మరి తప్పదు. రాజైనా బంటైనా అందరి ప్రయాణం అక్కడ ముగియాల్సిందే. సంతోషంగా ఉన్న సమయంలో 10 మంది వస్తారు సాయం చేయడానికి. దుఃఖంలో ఉన్నవారికి సాయం చేయటం పుణ్యకార్యం కూడాను. దేవుడు నాకు ఇదే ఉత్తమం అనుకున్నాడేమో. పరమాత్ముడి నిర్ణయం ముందు మనం ఎంత అనుకుంది. తేలికపడిన మనసుతో నిద్రపోయింది. మన్నాడు పొద్దునే లేచి స్నానం చేసి దీపం పెట్టుకుని మూలగూట్లో ఉన్న 2 ఖాళీ ప్లాస్టిక్ కవర్లు తీసుకుని గదికి తాళం పెట్టి బయలుదేరింది. రోడ్డు మీదకి వచ్చి 4 అడుగులు వేసేసరికి ఆటో పక్కన ఆగింది. యాదయ్య, దిగబెట్టి పోతాను రా అన్నాడు. ఆశ్రమం గేటు దగ్గర దిగబెట్టాడు. గేటు దాటి లోపలికి వెళ్లేసరికి ఎదురుగుండా కామధేనువులాటి గోమాత. గోవుకు ప్రదక్షిణం చేసి దండం పెట్టుకుని ప్రశాంతంగా పనిలోకి వెళ్ళిపోయింది సీత. కథామంజరి. మీరింతవరకు ఈ పని చాలు నాకు కథ విన్నారు. రచన శ్రీమతి పుత్తూరు విజయలక్ష్మి. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.